బీసీలు రైతాంగం మీద రైతు మీద ఆధారపడి జీవనం గడిపే వాళ్ళు వాళ్ళు చదువులు చదివించాలంటే చానా పొలాలు అమ్ముకొని చదువులు చదివించే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది వాళ్ళకి వర్షాలు లేక చానా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు చదివించేదానికి కేవలం 30% మాత్రమే 30,000 రూపాయలు మాత్రమే ఫీస్ రీయింబర్స్మెంట్ ఇస్తారంటే అది ప్రతి కాలేజీలో 80,000 రూపాయలు ఈ రోజు వాళ్ళకి వస్తుంది కానీ 30,000 అయితే ఏ మాత్రం కూడా కాదు 50,000 రూపాయలు ఇంకా అప్పుగా అయితే ఈ రోజు రైతులు చదివించేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు 80% పూర్తిగా ఫీస్ రీయింబర్స్మెంట్ చదివించి ఆ రోజు ప్రతి ఒక్కరు బీసీలు డాక్టర్లు అయితేనేమి ఇంజనీర్లు అయితేనేమి ఈరోజు ఉన్నారంటే అది ఒక రాజశేఖర రెడ్డి అన్న పాలనలోనే ఈరోజు బీసీలు చదువుకున్నారు కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో 3 సంవత్సరాలైనా కూడా ఏమాత్రం కూడా బీసీలు ముందుకు రాలేదని చెప్పేసి ఈరోజు అంటున్నాము.